నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. దక్షిణంలో పండుగల పట్టాల పంపిణీ పేదోడి కల సాకారమైందన్న ఎంపీ విజయసాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీస్ ఆంక్షలు, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న సిపి. సంక్షేమ పథకాలకు అర్హులను చేయాలి, రోడ్డెక్కిన ఆశా అంగన్వాడీలు. ప్రశ్నిస్తే దుర్భాషల, మంత్రులను హెచ్చరించిన జనసేన నేతలు. రామతీర్థం దోషులను కఠినంగా శిక్షించాలి, వైఖాసన అధ్యక్షుడు రంగనాథాచార్యులు డిమాండ్. ఇక వార్తల వివరాలు చూద్దాం. దక్షిణ నియోజకవర్గం 36 వార్డు వెలంపేట ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో అందరికీ ఇళ్లులో భాగంగా పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో వివిధ వార్డుల నుంచి మహిళలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా ఎన్నడూ జరగని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని కొనియాడారు. ప్రతి పేదవాడి సొంత ఇంటి కల సాకారమైందన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇళ్ల స్థలాల లిస్టులో అర్హులైన వారి పేర్లు లేకపోతే మరలా అప్లై చేసుకోవాలని సూచించారు. కిట్కో గృహాలకు డబ్బులు కట్టి ఇళ్లు మంజూరు కాని వారి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన తదితరులు పాల్గొన్నారు. కనీస అవసరాల్లో ప్రతి మానవుడికి ఉన్నటువంటి ఒక అవసరం, ప్రతి ఒక్కరు సొంత ఇల్లు అన్నటువంటిది ఒక లక్షల కొన్ని లక్షల కుటుంబాలకి ఒక కళ. ఆ కళ సాకారం కాబోతా ఉంది. సొంత ఇల్లు అన్నటువంటిది శాశ్వతగా చిరునామా కావాలి అన్నటువంటిది ప్రతి మనిషిలో కూడా ఒక కోరిక ఉంటుంది. ప్రతి ఒక్కరికి శాశ్వత చిరునామా ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకెళ్తా ఉన్నారు. ఇది కనీస అవసరం అన్నటువంటిది ఇల్లు అన్నటువంటిది, మూడు అవసరాల్లో ఒక కనీస అవసరం అన్నటువంటిది మనకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటాం, మన ఇంట్లో అందరం కూడా కుటుంబ సభ్యులందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అన్నటువంటిది మనమందరం కోరుకుంటాం. అందుకే దాన్ని ఇల్లు అన్నటువంటిది కుటుంబ పరంగా ఒక మమతల కోవెల అన్నటువంటిది, కోవెల అంటే దేవాలయం, దేవాలయం లాంటిది అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు చాలా సంతోషం. మరి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మీ అందరూ కూడా ఈ రోజున ఇళ్ల పట్టాలు అందుకుంటున్నారు. చేతులెత్తడం ఒకసారి అందరూ మరి గట్టిగా అవసరం. అందరూ కూడా జై జగన్. పెద్దలు చెప్తారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడాలి. ఎందుకనంటే ఆ రెండు కూడా చాలా కష్టమని. ఒక పెళ్లి చేయాలంటే 100 అవతారాలంటారు, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏ మనిషికైనా కానీ వారి స్థాయిని బట్టి వారి జీవితాశయం. అలాంటిది దేశ చరిత్రలో 73 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఒక్కసారి ఇవ్వటం అనేది భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలో రికార్డు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై సిపి మనీష్ కుమార్ సిన్హా పలు ఆంక్షలు విధించారు. పోలీస్ ఆదేశాలను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిపి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్-19 రెండవ దశ వ్యాప్తి నేపథ్యంలో హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, ఆరుబయట ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు అనుమతి లేదన్నారు. ఈ నెల 31వ తేదీ రాత్రి నుంచి బీచ్ రోడ్ అంతా క్లోజ్ చేయడం జరుగుతుందన్నారు. భూ కబ్జాలు వంటివి నగరంలో జరగకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 14% క్రైమ్ రేటు తగ్గిందని చెప్పారు. కోవిడ్ విధి నిర్వహణలో 704 మంది కరోనా బారిన పడగా 4 మరణించారని తెలిపారు. మీడియా సమావేశంలో డీసీపీలు ఐశ్వర్య రస్తోగి, సురేష్ బాబు, ఏడీసీపీ ఆదినారాయణ, అజిత తదితరులు పాల్గొన్నారు.
What our ACP Disha was telling, 24% it has gone down as compared to 2019, 28% as compared to 2018. White collar offences have gone down 28% and 42%. Cyber crime has gone down 4% to 43%. SCST Act cases, Prevention of Atrocity Act cases, has gone up by 2% as compared to last year, and 35% it has gone down as compared to 2018. These are statistics which is available with you. You can always go through it. I come straight to New Year celebrations. New Year celebrations, COVID restrictions will be kept very tight. We'll be visiting all, most of the, we have already communicated yesterday that we will be having very tough COVID regulations. Already UK strain is, you know, kind of moving. I'll give one example of it again. How COVID spreads. Meanwhile, that one data you asked, Nosab, that road accident, that is 11th of December, not 7th December, sorry. So on few days back, one lady, she came from UK, she got down in airport, slipped out of airport, boarded AP Express, was in H1 coupe, came and got down at Rajahmundry. Some people, but how does we get affected? So some people, how we got affected, some people boarded at Vijayawada. They got down at Vishakhapatnam. After getting down, they went to executive, that Dasapala executive court in one particular room, had breakfast in that restaurant, went around in the town and late night went to their home. This is how COVID spreads. So basically, keeping all this in view, we will have tough COVID restrictions for the eve of the new year. Safe distance, use mask, compulsorily will be there, a lot of checking will be there. Already we have communicated to all the hotels, all the clubs. We have not given any special permission. Beach Road also, we do not intend to give any permission. No public celebration will be allowed. We have also released some posters, as you can see, Bash or Rash. So this is Baitki Velte Potam, Intlo Unte Migultam. So this is our Ajita's version. Bait Tirgite Pramadam, Intlo Unte Surakshitam. Then we have Bash or Rash. Bash is for celebration and rash is for driving, leads to crash. Then we have Gadapa Lopal Surakshitam, Gadapa Velpula Pramadam. So these kind of, this is awareness creation. So effectively, I have been helped a lot by this team. Actually, this is the team which works 24 hours. We are there on the WhatsApp group. We contribute, each one of us contribute to each thought. So somebody will correct something. As you must know, this is not my thought, could be mine. Language is not mine. ఆశా అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హత కల్పించాలని డిమాండ్ చేస్తూ చినగదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కనకరత్నం శాంతి మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను తమకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కేవలం గౌరవ వేతనంగా 10,000 రూపాయలు ఇస్తూ మిగిలిన సంక్షేమ పథకాలను రద్దు చేయడమేంటని ప్రశ్నించారు. తమని కూడా ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలన్నారు. లేదంటే అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్, ఫీజ్ రియంబర్స్మెంట్, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ వంటి వాటికి ఎలిజిబిలిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరేంద్ర కుమార్, రాజ్ కుమార్, సుజాత, విజయ, శర్వాణి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందచేయాలని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ధర్నా చేయడం అయింది. ఇళ్ల స్థలాలు, అమ్మఒడి కూడా మాకు ఇచ్చే, మాకు సమా అందరితో పాటుగా మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమం సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కనుక మాకు అమ్మఒడి, మా పిల్లలకి అమ్మఒడి, ఇళ్ల స్థలాలు కూడా మాకు అందచేయాలని మేము జగన్ గారిని కోరుకుంటున్నామండి. మాకు ఇచ్చే 10,000తో పాటు మాకు ప్రభుత్వ ఉద్యోగులని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించడం లేదు. ఏదో ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఇలాంటి బెనిఫిట్స్ అన్ని మమ్మల్ని మాకు కట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అంటే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇచ్చే బెనిఫిట్స్ అవి మాకు ఇవ్వట్లేదు. అందుకోసం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తే ఇలాంటివి ప్రభుత్వ పిఎఫ్, ఈఎస్ఐ కూడా మాకు సెలవులు కూడా మాకు ఇవ్వాలి. అటువంటివి ఏమీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులని మమ్మల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి అమ్మఒడి, ఇళ్ల స్థలాలు ఎత్తివేయడం కోసం ప్రభుత్వ ఉద్యోగులని చెప్తున్నారు. కనుక మాకు అటువంటివి ఏమీ లేకుండా అమ్మఒడి, మా పిల్లలకి అమ్మఒడి, ఇళ్ల స్థలాలు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అయితే అర్హులైన ఆశా వర్కర్లకి ఈ అమ్మఒడి కానీ లేదా చేయూత పథకాలు అయ్యి మాకేదో గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకొని చెప్పేసి మాకు ఇవ్వట్లేదండి. అయితే తప్పనిసరిగా అమలు చేయాలని నేను గవర్నమెంట్ కోరుతున్నాను. అలాగే ఇప్పటికీ మేమైతే ఎంతో కష్టపడుతున్నామండి.
కరోనాలో అయితే ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు రెండో విడత కరోనా వస్తుందంట. మాకైతే రెస్ట్ లేదండి. మమ్మల్ని ప్రత్యేకించగా గుర్తిస్తానని చెప్పి జగనన్న గారు అన్నారు. ఈ ఏంటంటే సమ్మర్లో అంతా కూడా మేము ఇంటి దగ్గర లేకుండా చేసాం. మాకు ఎగస్టా ఇస్తా. వైసీపీ మంత్రులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని దూషించడాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేఎఫ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నానిలు పవన్ కళ్యాణ్ని బోడిలింగంతో పోల్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు తక్షణ సాయంగా 10,000 రూపాయలు, ఆర్థిక సాయంగా 35,000 రూపాయలు ఇవ్వమనడం తప్ప అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మీడియా సమావేశంలో బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. సాయం కింద 10,000 రూపాయలు, అలాగే ఎకరాకి 35,000 రూపాయల కింద రైతులకి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా నిన్న ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఆయన పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు పుత్రుడు దత్తపుత్రుడు అని అసందర్భ ప్రలాపన తగదు ముఖ్యమంత్రి గారు. మీరు పార్టీ అధ్యక్షుడిగా నాయకుడిగా కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం మాటలు చెప్పారు? నిష్పక్షపాతంగా ఈ రాష్ట్ర ప్రజలందరి సంక్షేమాలు నేను చూస్తానని చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళ బాధల్ని మీకు తెలియజేసి వాళ్ళకి నష్టపరిహారం ఇమ్మంటే మీరు వ్యక్తిగత దాడికి మీరు చేస్తున్నారు అంటే ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇక వెనక ఉన్నారు ఒక ముగ్గురు మంత్రులు, వెల్లంపల్లి శ్రీనివాసు, కొడాలి నాని, పేర్ని నాని, ఇవి తోకలు కత్తిరించిన కోతులు లాంటి వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. మంత్రివర్గ సమిష్టి బాధ్యతని కానీ ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ ఓనమాలు. రామతీర్థం పుణ్యక్షేత్రం గర్భాలయంలో శ్రీరామచంద్రమూర్తి తలభాగాన్ని తీసివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని వైఖాసన యూత్ ఫోరం అధ్యక్షుడు పి రంగనాథాచార్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేఎఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువులపైన, హిందూ దేవాలయాలపైన దాడులు పెరిగిపోయాయన్నారు. తక్షణమే ప్రభుత్వం సీరియస్గా స్పందించి ఈ దాడులు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కొలువై ఉన్నటువంటి పునర్నిర్మాణం జరిగి సుమారు 500 సంవత్సరాలు కలిగిన అటువంటి స్వామిని గుర్తు తెలియని అగంతులు ఆ విగ్రహాన్ని భిన్నం చేసి స్వామి వారి యొక్క శిరోభాగాన్ని కూడా వెతికి వెళ్ళిపోయారని చెప్పి వార్త విని భక్తులే కాదు అర్చకులకు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతితో లోనే ఉన్నారు. సాక్షాత్తు పాండవులచే ప్రతిష్ఠించబడిన దివ్య క్షేత్రంగా చెప్పబడుతున్నటువంటి క్షేత్రం, అటువంటి దివ్య క్షేత్రాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తులపై, ప్రతి అర్చనపై, ప్రతి హైందవులపై కూడా ఉన్నారు. ఎందుకంటే చారిత్రకమైన కట్టడాలను హిస్టారికల్ గా గుర్తిస్తున్న తరుణంలో నిన్న మొన్నట ఘటన దివ్య క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి అంతర్వేదిలో స్వామివారి రథము ఆరిపోవడము, వెంటనే దేవాదాయ శాఖ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి స్పందించి ఆ యొక్క రథాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఆ యొక్క రథం ట్రైల్స్ కూడా వేయడం జరిగింది. వెంటనే స్పందించి ఆ యొక్క రథాన్ని తయారు చేయించారని చెప్పి ఆనందం మోగుతున్న తరుణంలో మరి యొక్క దిగు క్షేత్రంలో చాలా దృక్పాంతికులమైనటువంటి ఘటన స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారి యొక్క విగ్రహాన్ని భిన్నం చేయడం అనేది. విశాఖ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంవత్సరం హెల్మెట్ ధరించని వారిపై 800,000 కేసులు నమోదు చేశామని ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ తెలిపారు. సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రమాదాలు జరిగినప్పటికీ మృతుల సంఖ్య తగ్గిందన్నారు. నగర వ్యాప్తంగా సెల్లార్ పార్కింగ్లపై పటిష్ట చర్యలు చేపట్టామని, స్పెషల్ డ్రైవ్లు చేస్తున్నట్లు తెలిపారు. బీచ్ రోడ్లో 2-వీలర్, 4-వీలర్ వాహనాలకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించామన్నారు. విజిబుల్ పోలీసింగ్, నిరంతర గస్తీ కాస్తుందన్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద రేడియం కలర్స్ వేశామన్నారు. గతంలో 49 సిగ్నల్ పాయింట్స్ ఉండేవని, ప్రస్తుతం మరో 25 పెంచామని తెలిపారు. జరుగుతుంది. ఈ సంవత్సరం కాలంలో ముఖ్యంగా ఈ హెల్మెట్ అనేటువంటిది అందరికి కూడా
నిబంధన కఠినతరంగా అమలు చేసి సుమారు 8 లక్షల కేసులు నమోదు చేయడం జరిగింది. దానివల్ల మనకి టూ వీలర్స్ మీద ప్రయాణం చేసేటువంటి వారికి యాక్సిడెంట్ జరిగినా సరే ప్రమాదం నుండి వారు రక్షించబడడం జరుగుతుంది. ఈ హెల్మెట్ అనేటువంటిది మనం కఠినంగా అమలు చేస్తున్నాం. ఇర్రెగ్యులర్ పార్కింగ్ అదే విధంగా ఈ ఫుట్పాత్స్ మీద ఉండేటువంటి తోపు ఈ చిన్న చిన్న వస్తువులు పెట్టి అమ్మే వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండడానికి ఎక్కువగా శ్రద్ధ చేస్తున్నాం. బీచ్ రోడ్కి సంబంధించి బీచ్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా స్పీడ్ బ్యాక్లు ఉన్న చోటనే కూడా రేడియం పెయింట్ వేయడం జరిగింది. అదేవిధంగా టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కి సపరేట్గా పార్కింగ్ ప్లేస్లు కేటాయిస్తూ పెయింటింగ్తో లైట్స్ కూడా వేయడం జరిగింది. దీనివల్ల బీచ్కి వచ్చేటువంటి సందర్శకులకి మంచి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా బీచ్లో వచ్చేటువంటి సందర్శకులందరికీ కూడా తగు సూచనలు ఇస్తూ అదేవిధంగా మోటార్ వాహనాలకు సంబంధించినటువంటి రూల్స్ కూడా వారికి చెప్పడం జరుగుతుంది. మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండేటువంటి పార్క్ హోటల్ వరకు కూడా మనకు మార్నింగ్ వాకర్స్ సంబంధించి ఎటువంటి వాహనాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. వీకెండ్స్ శనివారం ఆదివారం అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్లో బీచ్లో విజిబుల్ పోలీసింగ్ అనేటువంటిది ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. నావెల్ పాజిటివ్ బ్యాటరీ నుండి ఋషికొండ వరకు కూడా ప్రతి జంక్షన్లో కూడా ట్రాఫిక్ విభాగానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ పెట్టి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సిగ్నల్ లైట్స్ సంబంధించి మనకి గతంలో మనకి 49 ప్రాంతాల్లో సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. కొత్తగా ఒక 25 ప్రాంతాల్లో సిగ్నల్ లైట్స్ స్టార్ట్ చేశాం. 7 ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి తేల్చడం జరిగింది. ఆ 7 ప్రాంతాల్లో కూడా సిగ్నల్ లైట్స్ సమర్థవంతంగా రన్ చేస్తున్నాము. మనం తీసుకునేటువంటి ఈ చర్యలన్నీ కారణాల మూలంగా ఈ సంవత్సరంలో మనకి 243 డెత్స్ మాత్రమే అయ్యాయి. యాక్సిడెంట్ కేసెస్ డెత్ కేసెస్ గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం 320 కేసెస్ అయినాయి, అంటే 24% మనకి డిక్రీజ్ అయింది. అదేవిధంగా మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూసుకుంటే చాలా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేశాం. గత సంవత్సరం 10,38,135 కేసులు పెడితే ఈ సంవత్సరం 14,38,828 కేసులు పెట్టడం జరిగింది, అంటే ఆల్మోస్ట్ 30% ఎక్స్ట్రా కేసులు పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే 28% 55% మనం 2018-19 కంటే ఎక్కువ పెట్టామన్నమాట. దక్షిణ నియోజకవర్గం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సారథ్యంలో జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి 35 వార్డు వైసీపీ నాయకుడు విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివెళ్లారు. స్థానిక దుర్గాలమ్మ దేవాలయం నుంచి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వాతావరణంలో పట్టాల పంపిణీ జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారని కొనియాడారు. కార్యక్రమం ఇది యాగవనాల యజ్ఞవనాల, ఎందుకంటే పూర్వం ఋషులు రాజులు చేసేవారు యజ్ఞ యాగాలు, వాటన్నిటికీ భిన్నంగా ఈరోజు పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నా అక్క చెల్లెమ్మలకి ఇల్లు కలగాలి, ఇల్లులో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా కిరాయికి అద్దెకి ఉండకూడదనే గొప్ప ఆలోచనతో ఈ ఆలోచన పుట్టడమే గొప్ప. అలాంటి ఆలోచన పుట్టిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఎంతో పెద్ద మనసు ఉండాలి. అలాంటి పెద్ద మనసు మా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఆ వంశం నుంచి వచ్చిన తనయుడు, ఆయన ఆశలకి ఆయన ఆశయాలలో నుంచి పుట్టిన మహోన్నత వ్యక్తి మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అమలు పరుస్తాను హామీలు ఇస్తాను అని చెప్పేసి ఎన్నో పథకాలు పెట్టారు. హామీలు ఇచ్చినవి కొన్ని, హామీలు ఇవ్వకుండా కూడా ఎన్నో వరాల జోలు కురిపిస్తున్నారు. అటువంటి నాయకులు ఈ భారతదేశ చరిత్రలో నిలిచిపోతారని, అటువంటి సువర్ణ పరిపాలన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మనందరికీ కూడా ఈవేళ సుభిక్షంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆడపిల్లలు అక్క చెల్లెమ్మలందరికీ కూడా సుమారు 45 లక్షలు పైగా ప్రతి ఒక్కరికి మహిళలకి, అంటే కేవలం మహిళలలే హక్కును చేర్చుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక అన్నదమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేటి బాలలే రేపటి పౌరులు, మత్తు వద్దు చదివే ముద్దు వంటి అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి యువతను సన్మార్గంలో పెట్టడంలో పోలీసులు తమవంతు కృషి చేశామని ఏడీసీపీ అజిత తెలిపారు. సిపి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా మత్తు పదార్థాలు రవాణాని అదుపు చేయడం, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూడడం, ఈ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ఆన్లైన్ బెట్టింగ్,
శాండ్ మాఫియా, గుట్కా, ఖైనీ వ్యాపారాన్ని అరికట్టడం వంటి వాటిపై ప్రత్యేక డ్రైవ్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది మెయిన్గా ఆల్కహాల్ అండ్ డ్రగ్ డిఎడిక్షన్ కోసం అండ్ ఎవరైతే యూత్ డ్రగ్ అబ్యూస్కి అలవాటు పడి ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డ్రగ్ పెడ్లర్స్ వైజాగ్ సిటీలో ఎక్కువ అవటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు వైజాగ్ ట్రాన్సిట్ రూట్ ఫర్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్, అది ఒక ప్రాబ్లం. సో అది మేము బేసికలీ టూ ప్రాంగ్ స్ట్రాటజీతో వెళ్తున్నాము. వన్ ఇస్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్, అది ట్రాన్సిట్ రూట్గా ఉన్నందువలన బయటకు వెళ్ళే డ్రగ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ మోడస్ ఆపరాండి ఏంటో అది కనుక్కొని దాని మీద టార్గెట్ చేస్తూ డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకోవటము. సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ ఇస్ బేసికలీ టార్గెటింగ్ ద యూత్. ఒక సోషల్ స్టిగ్మా ఉంది విత్ రెస్పెక్ట్ టు డ్రగ్ డిఎడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్, అది దూరం చేయటం ఇస్ ఆర్ మెయిన్ ఐడియా. మనకి వితిన్ వైజాగ్ సిటీ వీ హ్యావ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అండ్ వాటిని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. ఈ ఇయర్ మొత్తం 2020లో 63 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇయర్ ఫోకస్ హ్యాస్ బీన్ మోర్ ఆన్ ట్రయింగ్ టు రిజిస్టర్ కేసెస్ వేర్ ఇన్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ఇక్కడ లోకల్గా చిన్న చిన్నవి ఎవరైతే అమ్ముతున్నారో, ఇట్లా రైల్వే స్టేషన్ దగ్గర అమ్ముతున్నారు, మీరే చాలామంది చెప్తుంటారు అల్లిపురం, జ్ఞానపురం అటు సైడ్ దొరుకుతున్నాయి, లాడ్జెస్లో పట్టుకోవటం, ఇట్లాంటివి ఎక్కువగా మేము ఫోకస్ చేసి యాంటీ డ్రగ్ డ్రైవ్ చేశాము. వాటిలో మొత్తంగా ఈ ఇయర్ మేము పట్టుకుంది 63 కేసెస్, 176 పీపుల్ వేర్ అరెస్టెడ్, 3022 కేజెస్ ఆఫ్ క్యానబిస్ వాజ్ సీజ్డ్. ఇది దీని వాల్యూ మొత్తం 75 lakhs అండ్ బాగుంటుంది. ఇది విత్ రెస్పెక్ట్ టు మత్తు వద్దు చదివే వద్దు అండ్ వీ ఎంకరేజ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ పేరెంట్స్ ఆఫ్ వైజాగ్ సిటీ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ విత్ అస్ సో దట్ వీ కెన్ మేక్ ద సిటీ డ్రగ్ ఫ్రీ. సో సే నో టు డ్రగ్స్ ఇస్ ఆర్ మోటో. థ్యాంక్ యూ. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి జోన్ 3 టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ బెహరా వెంకటరత్నం ఆధ్వర్యంలో 38 వార్డ్ ఘోషాస్పత్రి నుంచి స్టేడియం వరకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. పేదల సొంత ఇంటి కల సాకారం అవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మన ప్రజలకి పట్టాల పంపిణీలోని ఈరోజు మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు మన దక్షిణ నియోజకవర్గం నుండి మన వార్డు అంతా అన్ని వార్డులు కలిపి ఈరోజు పట్టాల కార్యక్రమం మనకి ప్రజలందరికీ అందజేస్తున్నారు. ఆ కార్యక్రమానికి మన వార్డు నుండి 38 వార్డు నుండి 24 వార్డు మన జరిపతి ప్రసాద్ గారు, అలాగే మన సుధా గారు, అలాగే మన సురేష్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి మహిళలు అందరూ పాల్గొని పట్టాల కార్యక్రమం వార్డులందరూ ప్రజలకు తీసుకెళ్ళి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే విజయసాయిరెడ్డి గారు, మన అవంత్ గారు చేతుల మీద, మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన ప్రజలకు అందరికీ అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా అభినందనంగా తెలుస్తూ ప్రజలందరూ అభినందనలు తెలుపుతూ ప్రజలకు అందరికీ ఆనందంగా ఉంది. ఈరోజు మట్టుగా చాలా మట పండుగ రోజు, చాలా జగనానికి అక్కడ పండుగ రోజు, అయితే ఇక్కడ ప్రజల పండుగ రోజు జగనాన్ని చేస్తారు. అందాల విశాఖ అవార్డుల రేసులో దూసుకుపోతోంది. ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులన్నింటిలో తన ఖాతాలో జమ చేసుకున్న జీవీఎంసీ వచ్చే ఏడాది స్వచ్ఛ పోటీలకు సన్నద్ధమవుతోంది. స్వచ్ఛ మిషన్ ప్రమాణాలకు అనుగుణంగా నగరాభివృద్ధికి, స్వచ్ఛతకు, సుందరీకరణకు పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఓడిఎఫ్ ప్లస్తో పాటు వాటర్ ప్లస్ ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఈ విషయమై కింది స్థాయి అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసిన జీవీఎంసీ అదనపు కమిషనర్ సన్యాసరావు వీటి అమలులో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మా స్టాఫ్ని అలర్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఓడిఎఫ్, మన లాస్ట్ టైము ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అనేటువంటి సర్టిఫికేషన్ మనం పొంది ఉన్నాము స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి. అయితే ఈ సంవత్సరం ఓడిఎఫ్ ప్లస్ ప్లస్తో పాటు వాటర్ ప్లస్ అనేటువంటి కొత్త కేటగిరీని కూడా చేర్చడం జరిగింది. దానికి గాను 200 మార్కులు అదనంగా ఇవ్వటం జరిగింది. వాటర్ ప్లస్ కనుక వచ్చినట్లయితే మనకి ఇంకో 200 మార్క్స్ అదనంగా వస్తాయి. అయితే త్వరలో మనకు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికేట్ రీసర్టిఫికేషన్కి సంబంధించి టీము విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే దాంతోపాటు మన జీఎఫ్సీ
స్టార్ రేటింగ్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం స్టాఫ్ను సన్నద్ధం చేస్తున్నాము. ఈ ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ సంబంధించి ఏ పబ్లిక్ టాయిలెట్స్ని వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఫేకల్ సచ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వీటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేసి ఆ కండిషన్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పి విజిట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి స్టాఫ్కి ఒక 30 పారామీటర్స్ని ఇన్స్ట్యూట్ చేసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని ఫీల్డ్లో ఉన్నటువంటి మా శానిటేషన్ సెక్రటరీస్ కానీ, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ సూపర్వైజర్స్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్, జోనల్ కమిషనర్స్, ఇంకా చీఫ్ మెడికల్ ఆఫీసర్ వీళ్ళందరినీ కూడా మేము సమాయత్తపరిచి ప్రతి పబ్లిక్ టాయిలెట్లో కూడా ఈ బోల్టింగ్ అది ఫంక్షనల్ బోల్టింగ్ ఉండేలాగా, అదే రన్నింగ్ వాటర్ ఉండేలాగా, అదే ప్రతి దక్షిణ నియోజకవర్గం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సారథ్యంలో పండుగలా సాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి 39వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు లేని నిరుపేదల కళ సాకారమైందని తెలిపారు. కోట వీధి నుంచి ప్రారంభమై స్టేడియంకు చేరుకున్న ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ముప్పై తొమ్మిదో వార్డు పాత 25వ వార్డు నుంచి 2713 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు రావడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉన్నారు మొత్తం వార్డులో ప్రజలందరూ కూడా. జగనన్నకు జై అంటూ జగనన్న కుటుంబం చల్లగా ఉండాలి ఎప్పుడు అని చెప్పి జగనన్న నినాదాలతో వార్డు అంతా మారుమోగిపోతుంది. ఈరోజు మా వార్డు నుంచి 3500 మంది దగ్గర చెల్లరి ర్యాలీగా బయలుదేరుతున్నాం మేము మహిళలందరూ కలిపి. జై జగన్, జై జగన్ కార్యక్రమాలు ప్రతి మహిళలకు, ప్రతి ఆడపడుచుకు, ప్రతి అందరికీ కూడా అందుతున్నాయి. అలాగే బీసీ వెనుకబడిన తరగతైన నేను మహిళా పొదుపు సంఘాల మీద నాకు సీట్ ఇచ్చి ఇంత మంచి మంచి సపోర్ట్ ఇచ్చిన జగనన్నకి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటానని చెప్పి మేము జగనన్నకు జై. కడప జిల్లాలో దారుణ హత్యకు గురైన టీడీపీ బీసీ నాయకుడు పద్మశాలి వర్గానికి చెందిన నందం సుబ్బయ్యని దారుణంగా హత్య చేసిన నిజమైన హంతకులను అరెస్టు చేయాలని టీడీపీ నేతలు వానపల్లి రవికుమార్, ఇమ్మంది రమణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, అతని బావమరిది బంగారు రెడ్డిలు నిజమైన దోషులని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో ఇమ్మంది రంగారావు, బడిగిటి నీలకంఠం, వానపల్లి సత్య పాల్గొన్నారు. కాస్త జరుగుతుందా అంటే ఈ హత్య చెప్తుంది ఇది ఒక పెద్ద మారణకాండ అని. ఎందువల్ల అంటున్నాం అంటే పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి నిజాలను బయట పెడితే ఆ వ్యక్తిని హత్య చేసే దిశకి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, బంగారు రెడ్డి గారు వారిని హత్య చేయించడం జరిగింది. వారిని హత్య చేసినటువంటి వ్యక్తుల్ని వదిలేసి ఎవరో రోడ్డు మీద తిరిగి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఒక రోజులోనే మేము అరెస్ట్ చేసిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని తెలియజేయడం జరుగుతుంది. స్పందించాల్సింది హోమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి అయినటువంటి విజయసాయి రెడ్డి గారు. వీరు ముగ్గురులో ఎవరైనా ఒకరు స్పందించండి, ఎందుకంటే ఇది ఒక సామాజిక వర్గం మీద దాడి. సామాజిక వర్గానికి మీరు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సుబ్బయ్య మీద హత్య ఇది దారుణం. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనకి, ఒక రావణ గసికి ఇది నిదర్శనం. స్థానిక ఎమ్మెల్యే మీద, అతను అవినీతి అక్రమాల మీద ప్రశ్నించాడనే ఒకే ఒక దుగ్ధతో అతనికి వార్నింగ్ ఇచ్చి మరి ఈ హత్య గావింపబడ్డం చేయించడం అనేది చాలా దారుణమైన చర్య. దీన్ని ఒక చేనేత కులశ్రీగా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మైనార్టీలు టార్గెట్ అయ్యారు ఈ ప్రభుత్వానికి, ఎస్సీలు టార్గెట్ అయ్యారు ఈ ప్రభుత్వానికి, ఇప్పుడు బీసీలు మరి టార్గెట్ గా అవుతున్నారు. హోమ్ మినిస్టర్ గారికి మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే దీని మీద తక్షణమే ఒక ఉన్నత అధికారితో దీని మీద ఎంక్వైరీ జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే మా సామాజిక వర్గం త్వరలో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకుని మీకు. దక్షిణ నియోజకవర్గం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమానికి 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అలుపుని కనకారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సారథ్యంలో పండుగ వాతావరణంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందన్నారు. తమ వార్డు నుంచి 5000 మంది మహిళలతో భారీగా తరలి వెళుతున్నట్లు తెలిపారు. Stop, stop, stop!
లోపల అలుపుని వెనకరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35 ఓటర్లు కార్పొరేట్ అభ్యర్థి అలాగే ఈరోజు మా యొక్క వార్డులో ఇంద్ర ప్రియదర్శి మున్సిపల్ స్టేడియంలో ఒక పండ వాతావరణం కనపడుతుంది. ఈ పండ వాతావరణ కారణం ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మా యొక్క వార్డు నుంచి 5000 మంది తరలి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమానికి సంఘీభావం జరుగుతున్నాం. ఈ యొక్క మా వార్డులో అయితే ఒక పండ వాతావరణం చాలా బీభత్సంగా కనపడుతుంది. ఈ యొక్క కార్యక్రమం మా దక్షిణ నియోజకవర్గం సాధన సభ్యులు శ్రీ వాజ్పేయి గణేష్ కుమార్ గారు సమక్షంలో జరుగుతున్నది. పేరు పేరున అందరూ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దగ్గర జయప్రజం చేసిన మా వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వార్డు మహిళలకు అలాగే ఇంత జనాభాకు వచ్చినందుకు పేరు పేరున వాళ్ళు ధన్యవాదాలు చేసుకుంటూ వాళ్ళకి జీవితం రుణపడి ఉంటానని ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. దక్షిణంలో పండుగల పట్టాల పంపిణీ, పేదోడి కల సాకారమైందన్న ఎంపీ విజయసాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీస్ ఆంక్షలు, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న సిపి. సంక్షేమ పథకాలకు అర్హులను చేయాలి, రోడ్డెక్కిన ఆశా అంగన్వాడీలు. ప్రశ్నిస్తే దుర్భాషల, మంత్రులను హెచ్చరించిన జనసేన నేతలు. రామతీర్థం దోషులను కఠినంగా శిక్షించాలి, వైఖాసన అధ్యక్షుడు రంగనాథాచార్యులు డిమాండ్. Thank you.